అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి కరి వీళ్ళు ఎలా ఉన్నారు, మీ అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరూ తమ్మేం చూసే ఉంటారు, అలా ఇంట్రో చూసే ఉంటారు, అర్థమైపోయింది కదండి. మన కిచెన్ లో మెయిన్ గా కావాల్సిన కొన్ని వస్తువులు, అవి చిన్న వస్తువులే కానీ మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి, అవేంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే వాటి డీటెయిల్స్, అలాగే కొన్ని లింక్స్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నట్టు నేను లింక్స్ అని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే హ్యాపీగా తెప్పించుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. మనకు చాలా సింపుల్ గా ఈజీగా మన వంట పనులు అలాగే ఇంటి పనులు అయిపోవాలంటే ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఇంట్లో ఉంటే చాలండి. ఫస్ట్ మీరు చాలా మంది అడుగుతుంటారు, ఎప్పుడైనా కిచెన్ రూమ్ లో ఇలా ఈ స్టీల్ ప్లాట్ఫామ్ ఉంది కదండి, దీనిపైన ఏదైనా కానీ నేను రొట్టె చేసేటప్పుడు కానీ లేకుంటే చపాతి చేసేటప్పుడు కానీ లేకుంటే ఏమన్నా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు మెయిన్ గా అడిగేది ఇదేంటండి, స్టీల్ ప్లాట్ఫామ్ లెక్క ఉంది, దీన్ని ఎలా మీరు సెట్ చేశారు కిచెన్ కౌంటర్ టాప్ అని అడుగుతుంటారు కదండి. ఇదేమి సెట్ చేయలేదండి, ఇది ఇదిగోండి ఇలా డిటాచబుల్ అనమాట. ఇది ఇలాగనే మనం సైజ్ ప్రకారం తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి, చాలా హెవీ వెయిట్ గా ఉంది. ఇలాంటి కొంచెం పెద్ద సైజ్ ప్లాట్ఫామ్ ఉండేది అనుకోండి, మన ప్లాట్ఫామ్ కు తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకునేసి సెట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేయచ్చు అనమాట. దీనికి సైడ్స్ కూడా షార్ప్ ఎడ్జెస్ కూడా లేదనమాట, చాలా నీట్ గా వచ్చింది. మనం ఎక్కువగా బెండకాయలు వెజీస్ అని కట్ చేసుకోవాలన్నా లేకుంటే కనుక చపాతీ తిక్కువాలన్నా పూరి తిక్కాలన్నా కూడా కొంచెం ఎక్కువగా తిక్కుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ కాల్చుకుంటుంటాం కదండి, దానికి బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట. ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నానండి, ఇది కొంచెం పెద్దది ప్లాట్ఫామ్ కనుక నాకైతే 2600 అలా పడిందండి. మీ ప్లాట్ఫామ్ సైజ్ చూసుకునేసి మీరు తీసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇలాంటి ఒక స్టీల్ ప్లాట్ఫామ్ ఉంది అనుకోండి, మన కిచెన్ లో ఎక్కువ డస్ట్ పట్టడం కానీ లేకుంటే కనుక అంతా చెత్త చెదారం నిండడం కానీ అలా ఏమి ఉండదండి. ఏమైనా కట్ చేసుకోవాలన్నా కూడా దీనిపైన కట్ చేయొచ్చు, పిండి అది ప్లాట్ఫామ్ అంత పడుతుంది అనేది కూడా ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా దీనిపైన ఇంటి తడుపుకోవచ్చు, అన్ని దీనిపైన చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని చూస్తే కనుక నీట్ గా ఉంటుంది. ఇంకా తర్వాత మన కిచెన్ లో ఖచ్చితంగా ఉండాల్సినట్టు వచ్చేసి టిష్యూ రోల్స్ అండి, చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట టిష్యూ రోల్స్. ఇవి నేను అమెజాన్ లో సెట్ ఆఫ్ 4 సెట్ ఆఫ్ 6 అలా తీసుకుంటుంటానండి, నాకు నెలకు 2-3 పడతాయి అనమాట టిష్యూ రోల్స్. ఖచ్చితంగా మనం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఏమైనా మనం ఆయిలీ ఏమైనా ఫుడ్ మనం తయారు చేసేటప్పుడు కానీ టిష్యూ రోల్స్ కంపల్సరీ కనుక ఒక టిష్యూ రోల్. తర్వాత కిచెన్ లో ఎక్కువగా యూజ్ చేసేది కిచెన్ టవల్స్ అండి, ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇవి మనం డైలీ యూజ్ చేయొచ్చు, తర్వాత పిండేసి మళ్ళీ ఆరబెట్టేసి మనం యూజ్ చేయొచ్చు అండి. ఇవైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువగా మనం కిచెన్ క్లీన్ చేస్తుంటాము, కౌంటర్ అయితే నేను పొద్దు 10 సార్లు క్లీన్ చేస్తుంటాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా మనం ఇంట్లో ఏదైనా క్లాత్స్ కానీ లేకుంటే మన ఇలాంటి కాటన్ శారీస్ కానీ పాతవి ఏమైనా ఉంటే అవి యూజ్ చేస్తుంటాం కదండి, అవి ఏమవుతాయంటే ఎక్కడ డస్ట్ అక్కడనే అంటుకొని ఉంటూ ఉంటాయి అనమాట. మనం ఎంత తుడిచినా కూడా కౌంటర్ అంతా అంటుకొని ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి టవల్స్ యూజ్ చేసామనుకోండి, అంటుకోకుండా మొత్తం టవల్కే వచ్చేస్తుంది. 1-2 సార్లు మనం పిండేసి ఆరేసి మళ్ళీ యూజ్ చేయొచ్చండి. రీయూజబుల్ కిచెన్ టవల్స్ ఇవి కంపల్సరీ ఉండాలి. ఇవి కూడా అమెజాన్ లో సెట్ ఆఫ్ 3 అలా తీసుకుంటుంటాను. కాస్ట్ ఎంత పడ్డాయి నాకు తెలియదు కానీ ఒకటేసారి నేను 5-6 తెప్పిస్తాను కనుక నెలకొటైనా నాకు 6 నెలలు వస్తాయి అండి. అందుకని వీటి కాస్ట్ అయితే అంతగా గుర్తులేదు కానీ తక్కువ ధరనే ఉంటే మీరు తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో వచ్చేస్తాను చూడండి. అంతేకాకుండా ఇవి వచ్చేసి వెట్ వైప్స్ అండి, ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అండి. ఎందుకంటే మన కిచెన్ లో హడావిడి హడావిడిగా ఉంటాము, కిచెన్ లో సడన్ గా ఏదైనా కానీ ఒలికిపోయినా కానీ మన స్టవ్ నీట్ గా ఉండాలి అని ఒకసారి మన కిచెన్ టవల్ తో ఒకసారి తులిసి మళ్ళీ 2 సార్లు తులిసి అలా లేకుండా ఇలాంటి వెట్ వైప్స్ ఇంట్లో ఉన్నాయనుకోండి, ఒకసారి నీట్ గా స్టవ్ అంతా కానీ లేకుంటే కౌంటర్ అంతా కానీ తుడుచుకొచ్చాం అనుకోండి, ఎక్కడ డస్ట్ ఉన్నా లేకుంటే ఆయిలీ అంత ఆయిలీ అలా ఏదైనా జిడ్డు పట్టినా కూడా అదంతా నీట్ గా వచ్చేస్తుంది. మళ్ళీ మనం బట్ట పిండేసి తుడుచాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ వెట్ వైప్స్ బెస్ట్ అండ్ బెస్ట్ అండి. నేను రోజు నైట్ కూడా కిచెన్ కౌంటర్ ను అలాగే స్టవ్ ను దీంతోనే తులుస్తాను, ఇంకా మార్నింగ్ అంతా ఈ వైప్స్ తోనే తులుస్తుంటాను. ఫ్రాగ్రెన్స్ ఉంటుందా? ఫ్రాగ్రెన్స్ అంటూ ఏమి ఉండదు, నార్మల్ గానే ఉంటాయి కానీ కిచెన్ కౌంటర్ నీట్ గా క్లీన్ అవుతుంది, అలాగే మన స్టవ్ కూడా చాలా నీట్ గా క్లీన్ అవుతుంది, వాటర్ మార్క్స్ అనేది లేకుండా ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే కిచెన్ టవల్స్ అది యూజ్ చేస్తే ఏంటంటే అక్కడక్కడ కొంచెం నీళ్ళ మరకలు నీళ్ళ చుక్కలు లెక్క అలా పడుతుంటాయి కదా, దీనికైతే అలా ఏం పడవు, డస్ట్ ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుంది. ఇవి బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్, మీరు ఎలా తీసుకోవాలంటే ఇవి కూడా అమెజాన్ లో అండి, నేను చూపించే ఆల్మోస్ట్ అమెజాన్ లో తీసుకున్నాను, లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంతేకాకుండా కిచెన్ లో మనకు ఖచ్చితంగా ఉండాల్సింది వచ్చేసి కత్తెర, ఇది చాలా మందికి తెలుసులేండి కానీ నేను యూజ్ చేస్తున్నాను మాకు కత్తెరల గోత్రం అని చెప్పచ్చు, అంటే నిజంగా మా గోత్రం కత్తెరలు కాదు కానీ అండి కత్తెరల గోత్రం అని చెప్పచ్చు అనమాట. ఎన్ని కత్తెరలు తెచ్చుకున్నా కూడా ఎక్కడ వెళ్ళిపోతాయో అర్థం కదా అండి, ఒకసారి కంతరం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 1, 2, 3 కత్తెరలు ఉన్నాయి కదా, సాయంత్రం చూసి దేనికో దానికి వాడుతుంటామా, ఇంకా కిచెన్ లో హాల్లే కదా తీసుకుపోతారు మళ్ళీ కంతరం అట్లా అనమాట. ఖచ్చితంగా కిచెన్ లో ఒక కత్తెర అనేది ఉండాలండి. ఇప్పుడు మనం పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకుంటాము లేకుంటే గ్రాసరీస్ అని తెచ్చుకుంటాము, అర్జెంట్ గా మనం ఏదైనా కట్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉండేటట్టుగా ఒక చిన్న కత్తెర అనేది ఖచ్చితంగా కిచెన్ రూమ్ లో ఉండాలి.
ఒక కత్తెర. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంతో యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి, కిచెన్ రూమ్ లేక గానీ లేకుంటే హాల్ గానీ ఏదైనా గానీ మనము ఇల్లు కట్టించుకునేటప్పుడు అయితేనేమి, లేకుంటే రెంటెడ్ అపార్ట్మెంట్స్ లో ఉంటాము అలాంటప్పుడు గానీ మేకులు కొట్టడానికి వీలు అవ్వదు. ఒకసారి ఇలా టైల్స్ మనం సెట్ చేసుకున్నాక మేకులు కొట్టాలంటే టైల్స్ ఏమైనా పాడైతే అని కొంచెం భయపడుతుంటాం కదండి. రెంటెడ్ హౌస్ లో అలా ఉన్నాం అనుకోండి మేకులు కొట్టేదానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు కదా. అలాంటప్పుడు ఇలాంటి అడ్జస్టివ్ స్టిక్కర్స్ అయితే మనకు చాలా బాగా యూస్ఫుల్ అయితే అండి. చూడండి ఇది ఇలా సెట్ టోటల్ గా ఇలా 5-6 అడ్జస్టివ్ స్టిక్కర్స్ వచ్చిన ఒకటే అనమాట. ఇది ఇలాంటివైనా తీసుకోవచ్చు లేకుంటే సింగిల్ సింగిల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను కప్స్ అలాగే ఇట్లా కొంచెం ఇట్లాంటి హోల్డర్స్ అన్ని దీంట్లో సెట్ చేశాను. ఇలాంటి సింగిల్ సింగిల్ గా కూడా వస్తాయండి అడ్జస్టివ్ స్టిక్కర్స్. అవి నేను పూజ గదిలో దేవుడి పట్టాలన్నీ కూడా సెట్ చేశాను. చూడండి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. అతికిస్తే సరిపోదు అది. ఏమంటే మామూలుగా మనం సున్నం కొట్టిన గోడలకు అలా అయితే సెట్ అవుతుంది కానీ ఇలా టైల్స్ కానీ లేకుంటే కనుక ఇదిగోండి ఇలా కబోర్డ్స్ డోర్స్ కానీ ఏదైనా కానీ కొంచెం నునుపుగా ఉండే వాల్స్కి అయితే మాత్రం బాగా సెట్ అవుతుంది, బాగా అతుక్కుంటాయి అనమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. కొంచెం 50 kgs వరకు కూడా కొంచెం వెయిట్ అనేది తట్టుకుంటాయంట. ఇది చూడండి నేనైతే ఇలాంటి కప్స్ అయితేనేమి చిన్న చిన్నవన్నీ కొంచెం కిచెన్ లో కూడా మనకు షోపీస్ లెక్క అలా కనిపిస్తుంది కదా అని ఇలా సెట్ చేశారు. ఇది కూడా అమెజాన్ తీసుకున్నాం, మీరు ఎవరు కావాలంటే తెప్పించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ లో స్టవ్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది ఒకటి వచ్చేసి స్పూన్ రెస్ట్. స్పూన్ రెస్ట్ కానీ లేకుంటే నార్మల్గా అయితే మనం వంట చేసేటప్పుడు గరిటతో మనం ఏదైనా కూరలు కానీ అలా కలిపెట్టిన తర్వాత ఎక్కడన్నా మనం ఆ గరిట పెట్టాలన్నా కూడా కొంచెం కౌంటర్ పైన అలా పెడుతుంటాము. అప్పుడు జిడ్డు ఎక్కువగా పడుతుంటుంది కౌంటర్ పైన స్టవ్ పైన అలా జిడ్డు ఎక్కువగా పడుతుంటుంది. లేకుంటే మనం వెంటనే ఏదైనా చిన్నపాటి ప్లేట్ తీసుకునేసి అలా పెడుతుంటాము. టయానికి గబుక్కున్న ప్లేట్లు అది కనపడవు కానీ మనం ఏం చేస్తాము వెంటనే కలిపెట్టేసి పక్కన పెట్టేస్తుంటాము. అందువల్ల కిచెన్ కౌంటర్ అంతా మళ్ళీ మనం ఒకటి రెండు సార్లు తుడుస్తుండాలన్నమాట. అదే ఇలాంటి ఒక స్పూన్ రెస్ట్ ఉండింది అనుకోండి ఎన్ని గరిటలు అయినా దీనిపైన పెట్టచ్చు. కౌంటర్ టాప్ అంతా నీట్ గా ఉంటుంది, స్టవ్ కూడా నీట్ గా ఉంటుంది. ఇది కొంచెం సిరామిక్ అండి, పైనాపిల్ షేప్ లో వచ్చింది. ఇది పైనాపిల్ డిజైన్ లో వచ్చింది. అమ్మో మా కంపెనీ తరపున కొన్ని పాయింట్స్ ఇచ్చారు అమెజాన్ లో ఏదైనా పర్చేస్ చేయొచ్చు అనేసి. అలా 1000 rupees ఏదైనా పర్చేస్ చేసుకో మమ్మీ అంటే స్పూన్ రెస్ట్ కొనుక్కుంది అనమాట. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఏదైనా కానీ అట్లా పిల్లలకి ఏమన్నా మనకు పాయింట్స్ అంత వచ్చినప్పుడు వేస్ట్ గా నానగండి కొన్ని బదులు ఇది బెస్ట్ కదా అనేసి ఒక స్పూన్ రెస్ట్, తర్వాత ఒక చాపరు, తర్వాత పూజ గదిలో ఒకటి రాగి దీపము తీసుకున్నాను అనమాట. అలాగే ఒక ఆయిల్ క్యాన్ కూడా తీసుకున్నాను. బెస్ట్ అండ్ బెస్ట్ అండి. మీరు తీసుకోవాలంటే లింక్ అండ్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. పైగా బాగా మంచిగా అందంగా కూడా లుక్ ఇస్తుంది. అవును చాలా బాగుంది స్టవ్ పైకి. దీని గురించి మీరు చాలా మంది అడిగారు, లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ లో ఖచ్చితంగా ఉండాల్సిన రెండు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒకటేమో సేఫ్టీ పిన్ అండి. సేఫ్టీ పిన్ ఏమవసరం లక్ష్మి కిచెన్ రూమ్ లో అని మీ అందరు అనుకోవచ్చు. ఒకసారి కొన్ని పాలు ఎక్కువగా పొంగిపోతుంటాయి, అట్లాంటప్పుడు ఏమైతే అంటే బర్నర్స్ అన్ని బ్లాక్ అయిపోతుంటాయి. మనం క్లీన్ చేసినా కూడా ఒకసారి బ్లాక్ అయిన బర్నర్స్ నీట్ గా క్లీన్ కావు అనమాట. అందుకనేసి ఇలాంటి ఒక సేఫ్టీ పిన్ కిచెన్ రూమ్ లో ఉండింది అనుకోండి, పాలు ఏమైనా పొంగినా అప్పుడప్పుడు మనం ఇలా హోల్స్ కొంచెం అట్లా బ్లాక్ అయిన వాటిని తీసుకున్నాం అనుకోండి కొంచెం గ్యాస్ బాగా నీట్ గా వస్తుంది, అలాగే గ్యాస్ సేవ్ అవుతుంది, మంట బాగా వస్తుంది అనమాట. అందుకనేసి ఒక సేఫ్టీ పిన్ అయితే ఖచ్చితంగా నేను కిచెన్ రూమ్ లో ఇలా పెట్టేస్తుంటాను. ఒకటి వచ్చేసండి రబ్బర్ బ్యాండ్. మీరు చాలా మంది చూసింటారు నేను రొట్టె చేసేటప్పుడు చపాతి చేసేటప్పుడు రబ్బర్ బ్యాండ్ అనేది చేతికి వేసుకుంటుంటాను. మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి చపాతి చేసేటప్పుడు కానీ, చపాతి పిండి తడిపేటప్పుడు కానీ, లేకుంటే కనుక రొట్టె పిండి తడిపేటప్పుడు కానీ, లేకుంటే ఏమన్నా మనం వెజెస్ కట్ చేసేటప్పుడు కానీ ఊరికే గాజులు ఎక్కువగా ఉంటే గాజులు అన్ని కిందికి పడుతూ ఉంటాయి, మనకు కొంచెం ఇరిటేషన్ గా అలా ఉంటుంది కదా. అలా కాకుండా ఒక ఇలాంటి రబ్బర్ బ్యాండ్ మనం కిచెన్ లో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఇలా వేసుకున్నాం అనుకోండి గాజులు అనేది కిందికి పడకుండా ఉంటాయి. ఎన్ని వెజెస్ అయినా కట్ చేయొచ్చు, ఎంత గోధుమ పిండైనా తడపచ్చు, చపాతి చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట పని. అందుకని బెస్ట్ అండ్ బెస్ట్ ఒక సేఫ్టీ పిన్ అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ ఖచ్చితంగా కిచెన్ రూమ్ లో ఇలా పెట్టేసుకోండి. మా కోడి గురించి మీరు చాలా మంది అడుగుతుంటారు, ఎప్పుడైనా కిచెన్ లో ఇలా వీడియో షూట్ చేసేటప్పుడల్లా అక్కడ పక్కకు ఉంటుంది కదండి అక్క, ఇట్లా ఎగ్ హోల్డర్ కొంచెం లింక్స్ ఇవ్వండి అక్క అని అడుగుతుంటారు కనుక ఇదిగోండి మా కోడి ఇవాళైతే రెండే రెండు గుడ్లు పెట్టింది. ఇది వచ్చేసి సెరామిక్ అండి, ఈ పైన వచ్చిన లిక్విడ్ వచ్చేసి సెరామిక్, తర్వాత ఇదంతా మెటల్ అనమాట. ఇది చూడడానికి కూడా అందమైన లుక్ ఇస్తుంది, తర్వాత ఎగ్స్ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నానండి, కాస్ట్ అంతగా గుర్తులేదన్నమాట, దగ్గర దగ్గర 3 years బ్యాక్ తీసుకున్నాను. చూడడానికి అందంగా ఉంది కదా, చాలా బాగుంది క్వాలిటీ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదంతా మెటల్ అనమాట, దగ్గర దగ్గర 30x వరకు పడతాయండి, నిండుగా కోడి గుడ్డు పెట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఎవరైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, చెక్ చేసి తెప్పించుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాట్ హోల్డర్ అండి, ఇవి మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. వేడి వేడి మనం ఏదైనా వంట చేసినప్పుడు కానీ అలా డైరెక్ట్ గా కౌంటర్ పైన పెట్టకుండా ఇలాంటి చిన్నపాటి పాట్ హోల్డర్స్ అయితేనేమి, లేకుంటే కనుక అన్ని కలిపేసి ఇక్కడ చూడండి ఒక 4-5 పాట్స్ పెట్టేదానికి నేను ఐకియాలో తీసుకున్నాను, అలాంటివి కూడా అమెజాన్ లో ఉన్నాయండి, లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అన్ని ఒకే చోట సెట్ చేయొచ్చు, అంతేకాకుండా నీట్ గా ఉంటుంది అనమాట. మన కౌంటర్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కటి మనము పాట్స్ అయితేనేమి పక్కకు తీసి పెట్టేసి మళ్ళీ క్లీన్ చేయాలి, పాల గిన్నెలు ఉంటాయి అలాగే అన్నం పప్పు చేసినట్టు ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటి పక్క తీసి పెట్టేసి క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా.
అలాంటప్పుడు ఇలా అన్ని కలిపేసి ఒకటేసారి సెట్ చేసుకునేటట్టుగా మనం ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, పాట్ హోల్డర్ స్టాండింగ్ లెక్క అలాంటిది బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట. కిచెన్ రూమ్ లో ఖచ్చితంగా అలాంటిది ఒక్కటన్నా ఉండాలి. ఇదిగోండి అదే ఇదనమాట. తర్వాత మన కిచెన్ కి మంచి లుక్ రావాలి, అందంగా కనిపించాలి, ఎంత చిన్న కిచెన్ రూమ్ అయినా కానీ మంచి క్లాసీ లుక్ గా కనిపించాలి, కొంచెం స్పేసీగా ఉండేటట్టుగా కనిపించాలంటే కొన్ని ఐటమ్స్ ఖచ్చితంగా మన కిచెన్ లో ఉండాలండి. అవి వచ్చేసి ఇదిగోండి, ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయండి. ఒకటేమో నైఫ్స్ కి, అలాగనే ఒకటి పసుపు కానీ ఉప్పు కానీ కారాన్ని కానీ, ఇంకో ఈ మూడు సెరామిక్ అనమాట. నేనైతే దగ్గర దగ్గర ఇండ్లు కట్టించినప్పుడు తీసుకున్నాను, అవే యూజ్ చేస్తున్నాను. అసలు కిచెన్ రూమ్ లోకి ఎంటర్ కాగానే చూడగానే మంచి రిచ్ లుక్ అనేది వస్తుందండి. కాస్ట్ కూడా ఎక్కువ పడలేదు, ప్యూర్ సెరామిక్ కనుక. నేను ఒక దాంట్లోనేమో చింతపండు, ఒక దాంట్లోనేమో కల్లుప్పు, అలాగే ఇంకో దాంట్లోనేమో ఇదిగోండి నైఫ్స్, అలాగనే కొన్ని కత్తెరలు అలా సెట్ చేసుకున్నాను. మీరు ఎవరు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇవి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. పైగా మెయిన్ గా మీ కిచెన్ కు తగ్గట్టుగా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మన కిచెన్ ఏ కలర్ లో ఉందో కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా ఇలాంటి చిన్న ప్రోడక్ట్ ఖచ్చితంగా మన వంటింట్లో ఉండాలండి. పిల్లలకి హెల్త్ గుడ్ చాలా మంచిది అంటుంటారు, కానీ పిల్లలు గుడ్ సరిగా తినరు కదండి. బాయిల్డ్ ఎగ్ వేస్తే కానీ, కొంచెం కాల్ చేస్తే కానీ అలా తింటాం అంటుంటారు. అలా కాకుండా మామూలుగా మనం ఉడకబెట్టిస్తేనే హెల్త్ కి మంచిది అంటుంటారు కదండి పెద్దలందు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి చిన్నపాటి ఐటమ్ ఉంది అనుకోండి, పిల్లలు ఎన్ని గుడ్లైనా కానీ గబుక్కు తినిస్తారు. ఇది వచ్చేసి ఇదిగోండి వండర్ చెప్ అనమాట. ఇలా ఎగ్స్ కట్టర్ అని చెప్పొచ్చు, రౌండ్ గా కావాలంటే రౌండ్ గా, లేకుంటే చిన్న చిన్నగా స్క్వేర్ షేప్ లో కొంచెం పంచ పంచగా రావాలన్నా కూడా అలా కట్ చేయొచ్చండి. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, మెయిన్ గా ఎగ్స్ తినని పిల్లల కోసం అనమాట. అదే మనం కత్తితో అలా కట్ చేయాలనుకోండి ఏమవుతుందంటే, అంత కత్తికి అంతా ఎగ్ అంతా అంటుకుంటుంది కదా, అలా అంటుకోకుండా ఎంత పంచ కావాలంటే అంత పంచగా ఈ ఎగ్ కట్టర్తో ఈజీగా కట్ చేయొచ్చు. చూసారు కదండి కిచెన్ కి మనకు బాగా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ కొన్ని మీతో షేర్ చేశాను. అలాగే మీరు చాలా మంది కొన్ని ప్రొడక్ట్స్ గురించి, కొన్ని ఐటమ్స్ గురించి అడుగుతూనే ఉన్నారు కనుక వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఈ కొన్ని ప్రొడక్ట్స్ ఇంట్లో ఉన్నాయి అనుకోండి మన వంటింటి పని సులువవుతుంది. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, చూసి ఏం చక్కగా కొనిసేయండి. అదండి వాళ్ళ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మన స్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.